అనగనగనగా అనుకోని కాలంలో దైవదానానికి జరిగిన యుద్ధంలో దైవం ఓడి రాక్షసులు గెలిచిన తరుణంలో నేను చెప్పే ఈ మాటలు జైలుగూడలు మాత్రమే వింటున్నాయి. నా జీవితంలో ఎటు చూసినా జైల్ బార్కోల్ ఖైదీలు ఎత్తైన గోడలు మాత్రమే మిగిలాయి. నేను ఇందులోకి వచ్చి ఎన్నాళ్ళైందో ఎన్నేళ్ళైందో కూడా గుర్తులేదు. చాలా సంవత్సరాలైంది. మొదట్లో విసుగొచ్చింది, మెల్లిగా అర్థమైంది నా లైఫ్ అంతా వీటితోనే అని. ఎంతో ఏడ్చాను, రాత్రులు నిద్ర లేకుండా కన్నీళ్లు కార్చేవాడిని, కసి తీరా బండల్ని బాధేవాడిని, పట్టరాని కోపంతో నా చేతులను నేనే నెలకొట్టుకునేవాడిని. ఎన్ని చేసినా నాలో ఉన్న బాధ కొంచెం కూడా పోలేదు. కొన్నాళ్ళు తర్వాత అర్థమైంది నేను జీవించడం లేదు, జస్ట్ బ్రతుకుతున్నానంతే అని. జస్ట్ ఐ లాస్ట్ లైవ్లీనెస్ ఇన్ మై లైఫ్. ఏదో కొన్ని రోజులు ఆకులు తిని బ్రతికి చనిపోయే పురుగుల మైండ్ని యూజ్ చేయకుండా ప్రస్తుతం అనేది లేదు, భవిష్యత్ని ఊహించుకోలేను, కేవలం గతం మాత్రమే చూడగలను. మర్చిపోకూడదని ప్రతిరోజు గుర్తు చేసుకునే ఒక అందమైన అబద్ధం నా గ్రతం. ఎప్పుడు కళ్ళు మూసుకునే కళ్ళల్లో మెదులుతూ ఉండేది నా గ్రతం. హోరు శబ్దం, ఎటు చూసినా వెల్వెట్ సౌండ్స్, కళ్ళు జిగేల్ మనీలా ఫోకస్ లైట్స్. నైట్ 10 o'clock, హోటల్ బ్రాడ్వే. మ్యూజిక్ నైట్ టాప్ లేపేస్తుంది. 1980s ఉషా ఉత్తఫ్ పాడిన సాంగ్స్తో యూత్ను వైబ్లో నెట్టేసింది. లైవ్ ఆర్కెస్ట్రా వాళ్ళు ఇచ్చే సౌండ్స్కి ఫ్లోర్ అంతా షేక్ అయిపోతుంది. కలర్స్తో మెరుస్తున్న వైన్స్, ఎటు చూసినా మిర్రర్స్, అందులో చూసుకుంటూ కస్టమర్స్ని రెచ్చగొడుతున్న బార్ గర్ల్స్. దీనంతటికీ కాంట్రాస్ట్గా ఇవేమీ పట్టించుకోకుండా ఉండే ఒక గిటారిస్ట్, అతనే కౌశిక్, అదే నేను. మ్యూజిక్ అంటే ప్యాషన్. ఛాన్సెస్ రాక ఎలాగలా లైఫ్ లీడ్ చేయడానికి చూస్ చేసుకున్న నా ఈ ప్రొఫెషన్ నైట్ క్లబ్ గిటారిస్ట్. సరిపోయి సరిపోని ఇన్కమ్. డైలీ క్లబ్ అయిపోయిన తర్వాత పేమెంట్ కోసం క్యాషియర్ దగ్గర లైన్లో నిలబడాలి. నేను, నా పక్కన డ్యాన్సర్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయినా తప్పదు. అంటూ గిటార్ సౌండ్ హోరెత్తుతుంటే మత్తులో తేలిపోయిన ఒక కస్టమర్ విస్కీ గ్లాస్ నెత్తిన పెట్టుకొని వచ్చి, వావ్ సూపర్ ఫ్యాంటాస్టిక్ అంటూ విజిల్స్ వేసుకుంటూ వచ్చి ఆ విస్కీ కాస్త నా నెత్తి మీద పోసేశాడు. ఒక్క దెబ్బకి కడుపులో తేమేసి వామిటింగ్ అయిపోయింది. అయినా ఏమనలేం కదా కస్టమర్. రాత్రి 1 o'clock వరకు నైట్ క్లబ్లో గిటారిస్ట్, పగలంతా పడుకోవడం. తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా లేరు. సంవత్సరం క్రితం వరకు నాన్నతో పడ్డ గొడవలు, ఆయన పోయాక గొడవ పడ్డానికి కూడా ఎవ్వరూ లేరు. రోజులు చాలా భారంగా గడుస్తున్నప్పుడు ఓ రోజు రాత్రి క్లబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నాను. ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఎవరో ఒక ఆమె ఉంది. చీకట్లో సరిగ్గా కనిపించడం లేదు. మొదట్లో భయం వేసింది, వేయమనుకున్నాను. కొంచెం ధైర్యం తెచ్చుకొని అలా ముందుకెళ్ళి వరండాలో లైట్ ఆన్ చేశాను. నా కళ్ళతో నేను నమ్మలేకపోయిన షాక్. నా ఒంట్లో ఉన్న రక్తం అంతా ఒక్కసారి అలా గిటార్ మీద వేళలా ఫాస్ట్గా కదిలింది. కంప్లీట్ లగేజ్ బ్యాగ్స్తో ఒక 24 ఇయర్స్ అమ్మాయి, చాలా బాగుంది. ఆమె పేరు సంగమిత్ర. మా నాన్నకి దూరం చుట్టాలు. కాసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత అర్థమైంది వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు, ఆమెకి ఎవరూ లేరు. చివరి రోజుల్లో వాళ్ళ నాన్నగారు మా దగ్గరికి వెళ్ళమని చెప్పేసి అడ్రస్ ఇచ్చారు. కానీ అప్పటికే 1 ఇయర్ అవుతుంది మా నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి. చాలా నమ్మకం పెట్టుకొని వచ్చింది. విషయం తెలిసిన తర్వాత షీ బర్స్ట్ ఇన్ టు టీయర్స్, కూలబడిపోయింది. చెప్పలేని నిరాశలో కూరుకుపోయింది. ఒక లాస్ట్ హోప్, ఈ భూమి మీద తనకి ఏదైనా మిగిలి ఉందంటే అది మేమే. అండ్ అది కూడా పోయింది. ఆమె పెద్దగా చదువుకోలేదు, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళగలదు అనుకోకుండా రోజులు గడుస్తూ ఉన్నాయి నాతోనే తను. నా జీవితంలో ఏదో తెలియని సంతోషం. తను చాలా అందంగా ఉండేది అండ్ తను చాలా సెన్సిటివ్గా కూడా ఉండేది. మా నాన్న ఇండైరెక్ట్గా ఇంత హెల్ప్ చేస్తాడని కళ్ళలో కూడా అనుకోలేదు.
అసలు వంటే చేసుకొని నేను ఉల్లిపాయలు కోసివ్వడంలోని ఆనందాన్ని చూశాను, ఇంటి పనిలో ఉన్న సౌందర్యాన్ని చూశాను. తనకు నేనంటే చాలా గౌరవం. నువ్వే లేకుంటే నేనేమైపోయేదాను అని నాతో చాలాసార్లు అంది. ఎంతో నిశ్శబ్దంగా ఉండే నా పగలంతా అనుకోకుండా చెప్పలేని ఒక ఆనందంగా గడవడం మొదలైంది. తన సుకుమారత్వం, కోమలత్వం నాలోని ఆశను రేకెత్తించేవి. తను అలా స్నానం చేసి ఇంట్లోకి వస్తూ ఉంటే తన తడి అడుగుల్లో అడుగులేసుకుంటూ చిన్నపిల్లోడిలా గెంతులేసేవాడిని. తనను నేను ఫస్ట్ టైం షాపింగ్కి తీసుకెళ్ళిన ఎక్స్పీరియన్స్ నా జీవితంలో మర్చిపోలేను. నా లైఫ్లో ఒక పార్ట్గా కాకుండా తనే నా లైఫ్ అయిపోయింది. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? పెళ్లి ప్రపోజల్ పెట్టాలా? ఏమంటుందో? తన కోసం మల్లెపూలు తీసుకొచ్చి డోర్ స్టెప్స్ దగ్గర వదిలేసిన రోజులు చాలా ఉన్నాయి. ఏ పని చేస్తున్నా తన ధ్యాసలోనే ఉండేవాడిని. ఎప్పుడెప్పుడు క్లబ్ నుండి ఇంటికి వెళ్దామా అనిపించేది. నా కోసం ఆమె ఎదురు చూస్తూ ఉండేది. జీవితం అంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండడం అని అప్పుడు అనిపించింది నాకు. పగలంతా నేను పోయిన మొద్దు నిద్ర మీద నన్ను చూస్తే నాకే అసహ్యం వేసేది. లైఫ్లో ఫస్ట్ టైం నిద్ర అంటూ లేకుండా ఉంటే బాగుండి అనిపించింది. మా ఇద్దరి మధ్య నైట్స్ ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఉండేది. నేను తగ్గిన 5 సెకండ్స్కి తను తగ్గేది, నేను కాలు కదిపితే ఇంకొన్ని సెకండ్స్కి తను కాలు కదిపేది, నేనేం చేస్తే అదే సేమ్ రియాక్షన్ మళ్ళీ కొన్ని సెకండ్స్ తర్వాత రిపీట్ అయ్యేది. నేను కళ్ళు నర్పకుండా తన ఫేస్లోకి చూస్తూ ఉంటే తను మాత్రం నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేసేది. మనుషుల అబద్ధం చెప్పినా వాళ్ళు కళ్ళు అబద్ధం చెప్పావు కదా, కనురెప్పలు కదిలేవి. అలా కొన్ని కైండ్స్ ఆఫ్ జెస్చర్స్తో నేను చెక్ చేసుకున్నా. తనకు నేనంటే ఇష్టం అని అనిపించింది. ఒకరోజు నైట్ క్లబ్లో మంచి మ్యూజిక్ ప్లే అవుతున్న టైంలో తను కాల్ చేసింది 3 టైమ్స్. సాధారణంగా ఫోన్ చేయదు. నేను కంగారుగా బయటకు వచ్చి లిఫ్ట్ చేశాను. తను కొంచెం కంగారు పడుతూ క్లబ్ అయిన తర్వాత త్వరగా ఇంటికి రమ్మంది. ఏమైందని అడిగాను, తనేమో ఏం లేదని చెప్పింది. సరే అని చెప్పి క్లబ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. నేను గేట్ తీస్తున్నప్పుడు ఏదో బుల్లెట్ లైటింగ్ నా కంటి మీద ఫోకస్ అయింది. ఐస్ని కాంట్రాస్ట్ చేసి పిన్ పాయింటెడ్గా ఫోకస్ చేసి చూశాను. ఒక బుల్లెట్ ఎదురుగా సిగరెట్ స్మోక్. ఏమోలే అని చెప్పి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. తను చూడంగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. ఏమైందంటూ చాలా కంగారు పడుతూ అడిగాను. నేను ఏం లేదంది. నేను మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి అడిగాను. తను టాపిక్ డైవర్ట్ చేయడం కోసం నేను కొత్త బ్యాంగిల్స్ కొనుక్కున్నానని చూపించింది. చేతులు ముందుకు చూపించి నువ్వే వేయని చెప్పేసి అడిగింది. నాకు తెలిసి అలాంటి నాజూకైన చేతులు పూర్వకాలంలో మహారాణులకు మాత్రమే ఉంటాయి. ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయి చేయి పట్టుకొని గాజులు తొడిగాను. ఆ టచ్లో ఉన్న ఫీల్ ఏంటో అర్థం కాలేదు, కానీ నాలో నేను కరిగిపోయి చిన్నపిల్లోని అయిపోయాను. రోజులు గడుస్తూ ఉన్నాయి. మా జీవితంలోకి గుడి, బడి, అనాథాశ్రమం, సినిమా ఇలా చాలా వచ్చి చేరాయి. తన పాస్ట్ అండ్ తన గురించి తన చెప్తే చాలా క్యూరియాసిటీతో వినేవాడిని. వర్షం వచ్చినప్పుడు టెరెస్ పై నుంచి తన చీరల్ని కలిపి తీసుకొస్తుంటే చిన్నప్పుడు అమ్మ చీరల్ని పట్టుకొని దానిలో పొరలాడిన ఫీల్ వచ్చేది. తన చీరల్లో తెలియని పరిమళం నా మనసుకు పరవశం. ఒకరోజు బీచ్కి వెళ్దామంది. ఆ రోజు సాయంత్రం బీచ్కి తీసుకొని వెళ్ళాను తనని. పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటే వాటిపై నుంచి దూకి ఆడుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు. ఆ అలలపై నుంచి వచ్చే చల్లగాలి మా మనసుల్ని పలకరిస్తూ ఉంటే బెంచ్కి ఆ చివర తను, ఈ చివర నేను కూర్చున్నాం. ఆ ఈవినింగ్ సన్సెట్ని చూసిన తర్వాత మా ఇద్దరి మధ్యలో చాలా నిశ్శబ్దం. ఆ సముద్రమే మాతో ఏదో మాట్లాడిస్తోంది. నా మనసులోని మాట తనకు చెప్దాం అనుకున్నాను. పెదవదు కదలట్లేదు. సడన్గా సంఘమిత్ర నా వైపు కదిలింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. నా చేయి పట్టుకుంది. ఆ టచ్లో ఫీలింగ్ కంటే నాలో ఒక చిన్న భయం మొదలైంది. ఇంట్లో ఎప్పుడూ దగ్గరగా అనుకుని కూర్చోలేదు మేమిద్దరం. ఆల్ ఆఫ్ ఎ సడన్ తన నోట్లో నుంచి వచ్చిన మాట, మనిద్దరం పెళ్లి చేసుకుందామా, సముద్రం వేవ్ సౌండ్స్లో అది కలిసిపోయింది. ఏంటి అని మళ్ళీ అడిగాను. మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగింది మళ్ళీ. నేనేం ఆన్సర్ ఇవ్వలేదు. ఊహించని ప్రపోజల్కి అస్సలు ఎగ్జైట్ అవ్వలేదు. కానీ నా మనసు ఏదో గ్రహించింది. ఎక్కడో మనసులో ఏదో అంతా అనీజీగా ఉంది. తను నా చేయి పట్టుకున్నప్పుడు తన ముఖంలో కంగారు ఎక్కువ కనిపిస్తుంది. సిచ్యువేషన్ ఎందుకు నా మైండ్కి అంత ఈజీగా తీసుకోవాలనిపించటం లేదు. బుల్లెట్ మా బెంచ్ వెనకగా పాస్ అయిన శబ్దం, కొంచెం దూరంలో ఇంజిన్ ఆడుతున్న చప్పుడు, మళ్ళీ ఎక్సిలరేటర్ రేస్ చేసి వెళ్తున్న సౌండ్,
కొంచెంసేపటికి సంఘమిత్ర నెమ్మదిగా నా భుజంపై నుంచి వెనక్కి తిరిగి చూడడం అన్నీ నాకెందుకో చాలా సస్పీషియస్గా అనిపించింది. ఇంటికి వెళ్ళేనంత వరకు తను అలానే ఉంది, కానీ తనలో భయం నేను గ్రహించాను. ఇద్దరు ఇంటికి వచ్చి ఏదో తినేసి పడుకున్నాం. నాకేమో నిద్ర పట్టట్లేదు, ఏదో అశుభంగా ఉంది మనసు కలవరం. చాలాసేపు నిద్ర రాక మంచం మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నా. బుర్రె నిండా ఏవో ఆలోచనలు. మిత్ర నా దగ్గర ఏమైనా దాస్తుందా? ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది, ఓన్లీ ఫ్యాన్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. మళ్ళీ అదే బుల్లెట్ సౌండ్. ఒక్కసారిగా లేచి వెళ్ళి తలుపు తీసి చూశాను, ఏం కనిపించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తను బాల్కనీలో ప్లాంట్స్కి వాటర్ చేస్తుంది, అప్పటికే స్నానం చేసినట్లుంది. నేను లేవగానే రాత్రి తను పెళ్లి చేసుకుందామా అన్నది గుర్తొచ్చింది. ఆలోచనలో పడ్డాను, పెళ్ళి పిల్లలు సరిపోయి సరిపోని జీతం పర్స్ ఖాళీ. ఏ రోజు ఆ రోజే ఏదో ఇల్లు గడిచి గడినట్లుంది. ఈ మధ్య క్లబ్ సరిగా రన్ అవ్వట్లేదు, పేమెంట్స్ డ్యూ ఉన్నాయి. తనని పెళ్లి చేసుకుని సంతోషంగా చూసుకోగలనా, తను నాతో అడ్జస్ట్ అవ్వగలదా ఆలోచనలో ఉన్నాను. అలా తను ఇంతలో నవ్వుతూ వచ్చి కాఫీ ఇచ్చింది. ఒక సిప్ వేసి సూపర్ అన్నాను. గ్యాస్ అయిపోయింది మహాన్ బావా, బొగ్గుల పొయ్యి మీద పెట్టాను, అందుకేనేమో ఈ రుచి అంటూ నవ్వుతూ ఒక చొరగంటించి వెళ్ళిపోయింది. ఆ రోజు తనతో కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్ళాను. మమ్మల్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. డౌట్ లేదు, అదే మనిషి బుల్లెట్. ఎవరత్తారని అడిగాను, తాను తెలియదంది. ఇంటికి వచ్చాక గొడవ చేసి మరీ అడిగాను. నన్ను గట్టిగా హక్ చేసుకొని చాలా పెద్దగా ఏడ్చింది. చాలా రోజులుగా తను ఫాలో అవుతున్నాడంట. నిన్ను వాడేం పోషిస్తాడు గిటార్ గాడు, నాతో ఉండు నేను చూసుకుంటాను అన్నాడంట. వాడు ఆ ఏరియా మార్కెట్ యార్డ్ చైర్మన్ తమ్ముడు గిరిధర్ పట్నాయక్. డబ్బు ఉందని పొగరు, ఎప్పుడూ గొడవలతో ఉండే గ్యాంగ్. చాలా కోపం వచ్చింది. ఐమ్ లూజింగ్ మై ఇన్నర్ పీస్, ప్రశాంతతను కోల్పోయాను. నా జీవితంలో మొదటిసారి ఎవరినైనా చంపేయాలన్నది కోపం వచ్చిందంటే అది వీడే. కానీ నేను గొడవల మనిషిని కాదు, అలా అని సొంత ఇల్లు విడిచేసి ఎక్కడికి వెళ్ళలేను. బాగా ఆలోచించాను. ఒకరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను. నేను చూసుకుంటానన్నాడు ఆయన. సరే అని వచ్చేసా. అది ఆగస్ట్ 18th, మిత్ర బర్త్డే. టైం 1 అయింది. క్లబ్ కంప్లీట్ చేసుకొని నేను ఆటో దిగి ఇంటికి వస్తూ ఉన్నాను. నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు, వాళ్ళెవరో నాకు తెలియదు. ఒక చేతిలో గిటార్, ఇంకో చేతిలో మిత్ర కోసం కొన్న గిఫ్ట్. ఒకడు వచ్చి అగ్గిపెట్టి అడిగాడు, లేదన్నాను. ఇంకొకడు వచ్చి సిగరెట్ అడిగాడు, తాగిన కంపు. నాతో గొడవ పడి నన్ను బాగా కొట్టారు. నాకు ఆ పట్నాయక్ గాడి మీదే డౌట్. పోలీసుకి కంప్లైంట్ ఇచ్చాను, అందులో విషయం అంతా క్లియర్గా రాశాను. పోలీసులు వాడిని స్టేషన్కి పిలిచారు. మిత్రకి నాకు ఉన్న రిలేషన్ ఏంటని గట్టిగా అడిగాడు. నైట్ క్లబ్లో గిటారిస్ట్ అని చెప్పాను. చాలా అవమానంగా మాట్లాడాడు. అలా అవమానించడం నాకు అస్సలు నచ్చలేదు. నా ముందే ఎస్ఐ పట్నాయక్ని పట్టుకొని కొట్టాడు. నన్ను కొట్టింది గుర్తుపెట్టుకొని ఎఫ్ఐఆర్ లేకుండా ఇద్దరిని మాట్లాడేసి పంపించేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. పండు వెన్నెలలు కాస్తున్న వేళ మిత్ర నేను పెళ్లి చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాం. ఒక గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. పెళ్ళికి కావాల్సిన సామాన్ అంతా కొనడానికి బయలుదేరాం. ఆ రోజే నా జీవితం మొత్తాన్ని తలకిందులు చేసేసింది. దారి తీరు లేని జీవితానికి నాంది. మిత్ర షాపింగ్ మాల్లో చీర సెలెక్ట్ చేసుకొని ట్రయల్ రూమ్లో మార్చుకుంటున్నప్పుడు మళ్ళీ వాడే హగ్ చేసుకోవడానికి ట్రై చేసి టచ్ చేస్తూ మిస్బిహేవ్ చేశాడు. కంట్రోల్ చేసుకోలేనంత కోపం, వాడిని పట్టుకొని కొట్టాను. ఆ గొడవలో నా చేతికి ఒక స్పైక్ దొరికింది, ఇట్స్ స్టీల్ వన్. వాడి పొట్టలో చాలా గట్టిగా గుచ్చేశాను. ఐస్ జస్ట్ లైక్ డమ్, కొయ్యలాగా అక్కడి నుంచో నుండిపోయాను. చూస్తుండగానే ఫ్లోర్ అంతా రక్తం. అంబులెన్స్ పోలీస్ జైల్ కోర్ట్. నాకు 7 సంవత్సరాలు కట్టిన కారాగారాన్ని శిక్ష విధించారు. నాకు బయట ప్రపంచానికి సంబంధం తెగిపోయింది. లైఫ్ అంతా చీకటైపోయింది. ఆనందం అంతా 3 నెలలు ముచ్చటైపోయింది. ఎత్తైన జైలు గోళ్ళు, అప్పుడప్పుడు ఆకాశం, ఇవి తప్ప ఇంకేమీ లేవు. నన్ను నమ్ముకున్న నా మిత్ర ఏ గాలికి కొట్టుకుపోయిందో కూడా తెలియదు. నేను జైలుకు వచ్చిన కొత్తలో ప్రతిరోజు వచ్చేది, కొన్నాళ్ల తర్వాత వారం వారం వచ్చేది, ఇంకొన్నాళ్ల తర్వాత నెలకోసారి వచ్చేది. గుండెలు బద్దలైపోయేలా ఏడ్చేది, తన పరిస్థితి చెప్పుకోలేకపోయేది. అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైపోయిందో కూడా తెలీదు. తను రావడం మానేసింది. తను బ్రతికి ఉందో లేదో కూడా తెలీదు.
ఉంటే నా కోసం రాకుండా ఉండదు. అలా కొన్నాళ్ళు కొన్నేళ్ళు గడిచింది. నా శిక్ష పూర్తయిందంట, నన్ను బయటికి పంపించారు. నాకంతా అయోమయంగా ఉంది. చాలా పెద్ద రోడ్లు విశాలంగా ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎక్కడ చూసినా రోడ్లపై జనం, వెహికల్స్, ఎంత మారిపోయింది. సిటీకే కొత్త వాళ్ళ అయిపోయాను. వెళ్ళాలన్నా ఎవరినో ఒకరిని అడగాల్సి వస్తుంది. అన్నీ మర్చిపోయాను, చాలా సంవత్సరాలు అయింది కదా. మా ఏరియాకి అలానే అడిగి చేరుకున్నాను. చాలా కష్టమైపోతుంది. మా సందులో స్టార్టింగ్ ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ ఉండేది. అది మాత్రం నా కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపించింది. అది తప్ప అన్నీ మారిపోయాయి. ఆ వాటర్ ట్యాంకర్ నుండి 5వ ఇల్లు మాది. ఇళ్ళన్నీ మారిపోయి అపార్ట్మెంట్స్ అయిపోయాయి. చాలా పెద్దగా ఉండటంతో గుర్తుపట్టడం చాలా కష్టమైపోతుంది నాకు. నా ఇల్లు ఎవరైనా కబ్జా చేశారా? నా ఇల్లు చాలా చిన్నది. ఇంటి ముందు ఒక గేటు, 2 అరుగులు ఉండేవి. ఆ ఆనవాళ్ళు ఉన్న ఇల్లే కనిపించడం లేదు. చాలాసేపు ఎదుగులాడాను. అక్కడే అక్కడే ఎక్కడో మిస్ అవుతుంది. తెలిసిన ముఖం ఒక్కటి కూడా లేదు. సీ, దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెన్. నా ఇల్లు ఉండాల్సిన ప్లేస్లో ఏదో పెద్ద డ్యూప్లెక్స్ ప్యాలెస్ ఉంది, లైక్ చాలా బిగ్ హౌస్. చాలాసేపు చూసి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. పూల మొక్కలు, గార్డెన్స్, చాలా బాగుంది. కాలింగ్ బెల్ కొట్టాను, అది పనిచేయట్లేదేమో. చాలాసేపు పిలిచాను, ఎవ్వరు రాలేదు. మెయిన్ డోర్ దగ్గర తెరిచే ఉంది. ధైర్యంగా కొంచెం అలా టచ్ చేస్తే ఓపెన్ అయిపోయింది. తీసుకొని లోపలికి వెళ్ళాను, అడుగులో అడిగేసుకుంటూ. ఇది ఖచ్చితంగా నా ఇల్లు అయితే కాదు. ఖరీదైన సోఫాలు, టీవీలు, అయోమయంలో ఉన్నా నేను. బెడ్రూమ్ నుండి నవ్వులు వినిపిస్తున్నాయి. డోర్ మీద చేయి వేసాను, అలా ఓపెన్ అయిపోయింది. చూస్తే లోపల పట్నాయక్, వాడి కౌగిల్లో సంఘమిత్ర. వాళ్ళిద్దరు చాలా ఆనందంగా. నేను చూస్తున్నంత నిజమేనా? నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. నన్ను చూసిన షాక్లో ఉండిపోయారు వాళ్ళిద్దరూ. నా హార్ట్ బ్రేక్ అయింది. అలా నడుచుకుంటూ ఎంత దూరం వచ్చానో నాకు కూడా తెలీదు. కళ్ళ వెంటనే నీళ్లు తిరుగుతున్నాయి. రోడ్డు సరిగ్గా కనిపించట్లేదు. మళ్ళీ జైలుకి వెళ్ళిపోదాం అనిపించింది. భరించలేని దుఃఖం. ఎన్నో కలలు కన్నా తనతోనే అన్నీ అనుకున్నా. ఆ కళలు కరిగి అలా అడుగున మునిగిపోయాయి. కాలానికి ఎదురెదుతున్న ఓ బాటసారి, నీ జీవితం నీది కాదు. ఎవరి జీవిత గమనానికి ఉపయోగపడే చక్రాన్ని నువ్వు. నీకు జీవితం లేదు, కాలంతో పని లేదు. వీధి నిన్ను మర్చిపోయింది. పారిపో దూరంగా మరణం కోసం ఎదురు చూస్తూ. లేదంటే వేరొకరు చలికాచుకోవడానికి సమిధ వై దహించుకుపోతావు.